హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ట్యూబర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీకు బినోమాలో ఎర్న్ చేసే మంచి టెక్నిక్ అయితే చెప్పబోతున్నాను అది టెక్నిక్ కాదు ఫ్రీ సిగ్నల్స్ సో చాలా మందికి సిగ్నల్స్ అంటే ఏంటో తెలియదు అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలా మంది బినోమాలు అయితే ఇన్వెస్ట్ చేయడాకైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే మేజర్గా చూసుకుంటే బైనరీ ఆప్షన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా బినోమా అయితే యూజ్ చేస్తున్నారు దీనికి మేజర్ కారణం వచ్చేసి యాడ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా బినోమా అయితే అడ్వర్టైజ్ చేస్తుంది సో ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో కాదు ఏ వీడియోలో అయినా సరే నేను ఇన్వెస్ట్ చేయమని అయితే ఎవరికీ ఎంకరేజ్ అయితే చేయను ఇట్స్ అప్ టు యువర్ పర్సనల్ చాయిస్ అది మీ ఇష్టం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి లేదంటే లేదు సో నా సైడ్ నుంచి అయితే నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేయమని చెప్పను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేస్తానంటే గనక సో మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి సో సిగ్నల్స్ వల్ల ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ వస్తుందంటే వస్తుంది బట్ అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కరెక్ట్గా చెప్తారంటే అది మీ మీద డిపెండ్ ఉంటుంది మీరు కూడా చెక్ చేసుకొని నేను చెప్పిన తర్వాత సో మనం వీడియోని ల్యాక్ చేయకుండా ముందు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మ్యాటర్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఫస్ట్లీ సిగ్నల్స్ అంటే ఏంటంటే మనకి చాలా మందికి దీంట్లో టెక్నికల్ అనాలిసిస్ తెలియదు మనకి ఈ టూల్స్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు ఏమీ తెలియదు జస్ట్ బిగినర్గా ఎంటర్ అవుతాం సో మనకి ఏమి తెలియదు బట్ ఆల్రెడీ ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఈ బైనరీ ఆప్షన్లో అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ మనకి బైనరీ ఆప్షన్ అంటే బిమ్మ ఒకటే కాదు ఐక్యూ ఆప్షన్ ఒలింపిక్ ట్రేడ్ ఇలా చాలా అయితే ఉన్నాయి ఐ మీన్ చాలా కాదు కొన్ని ఉన్నాయి బట్ చాలా మంది అయితే బినోమోయ్యే యూజ్ చేస్తున్నారు మీరు మిగతా యాప్స్ని కూడా ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక ఈ సిగ్నల్స్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఖచ్చితంగా టెక్నికల్ అనాలిసిస్ తెలుస్తుంది టూల్స్ ఎలా ఉపయోగించాలన్నది వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఉంటుంది సో వాళ్ళు ఆ క్లారిటీతో వాళ్ళు డైలీ ట్రేడింగ్ అయితే చేస్తారు అన్నమాట బైనరీ ఆప్షన్లో వాళ్ళు డైలీ ట్రేడింగ్ అయితే చేస్తారు వాళ్ళు ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి లైవ్లో వాళ్ళు సిగ్నల్స్ అయితే పంపుతారు అనమాట అంటే మీరు ఈ అసెట్లో ఇంత టైం పెట్టుకుని ట్రేడ్ చేయండి అది అప్ అయితే అప్పుడు డౌన్ అయితే డౌన్ మీరు ట్రేడ్ చేశారంటే మీకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి వాళ్ళు మనకి ముందుగానే సిగ్నల్స్ పంపుతారనమాట అది ఫైవ్ మినిట్స్ ముందైనా ఉండొచ్చు వన్ మినిట్ ముందు పంపొచ్చు సో అది మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు నెక్స్ట్ ముందుకు వెళ్తుంటే వీడియో మీకు అది చూపిస్తాను సో వాళ్ళ ఏంటంటే ఏ అసెట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎంత టైం పెట్టుకోవాలన్నది వాళ్ళు చెప్తారు ఇక మనీ అంటారా మీ ఇష్టం మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటే అది మీమే డిపెండ్ ఉంటుంది మీకు నచ్చినంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత అండ్ ఈ సిగ్నల్స్ ఎక్కడ వస్తున్నాయో తెలిసిన తర్వాత మీరు మాత్రం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకండి మీకు డెమో అకౌంట్ అన్నది వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాళ్ళకి ఎలాంటి విషయాల్లో ఉపయోగపడడానికే సో నేను చెప్పిన సిగ్నల్స్ని చూసుకుంటూ డెమో అకౌంట్లో ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి మీకు అది జెన్యున్గా అనిపిస్తేనే అప్పుడు మీరు రియల్ అకౌంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టాలి అండ్ ఇప్పుడు మనం సిగ్నల్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం ఆ సిగ్నల్స్ని మనం ఎలా యూస్ చేసుకొని మనీని అయితే ఎర్న్ చేయాలో చెప్తాను చూడండి సో దానికోసం అయితే మనం ఫస్ట్ టెలిగ్రామ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి సో మీ దగ్గర మీ అండ్ మీ దగ్గర మొబైల్ ఉంటే మొబైల్లో ఓపెన్ చేసుకోండి డెస్క్టాప్ ఉంటే డెస్క్ టాప్లోనే టెలిగ్రామ్ ఓపెన్ చేసుకోండి అండ్ డెస్క్ టాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు సర్చ్ బార్లో బైనరీ సిగ్నల్స్ ఆప్షన్ ఫ్రీ అని కొట్టండి అక్కడ కొట్టగానే మీకు కొన్ని ఛానల్స్ అయితే వస్తాయి సో ఆ ఛానల్స్ని ఇక్కడైతే చూపించట్లేదు బ్లర్ అయితే చేస్తున్నాను సో మీకు అక్కడ క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి త్రీ ల్యాక్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో మనకి టైటిల్ కూడా ఏంటంటే బైనరీ సిగ్నల్స్ ఆప్షన్స్ ఫ్రీ అండ్ ఎంటర్ చేయగానే మీకు ఛానల్స్ అయితే అపీర్ అవుతాయి ఒకటే కాదు ఫ్రెండ్స్ మీకు ఇంకా చాలా ఉంటాయి కింద సో మేజర్గా మీరు ఏంటంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి ఉంటాయి చూడండి సో వాటిని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కువ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకండి మీకు ఆల్రెడీ అక్కడ త్రీ ఫోర్ ఛానల్స్ అయితే ఉంటాయి బట్ మీరు ఆ త్రీ ఫోర్ ఛానల్స్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయకండి ఎందుకంటే ఒక ఛానల్ ఒక యాసెట్ కోసం మనకి సిగ్నల్స్ పంపుద్ది ఇంకొక ఛానల్ ఇంకొక యాసెట్ కోసం సిగ్నల్స్ పంపుద్దు అనమాట సో మీరు ఒక ఛానల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేదంటే ఒక డే ఒక యాసెట్ని ఫాలో అవ్వండి లేదంటే ఒక ఛానల్ని ఫాలో అవ్వండి ఆ ట్రేడర్ ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు మీరు కూడా ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తే సో తనతో పాటు మీకు కూడా ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనం ఛానల్ అయితే ఓపెన్ చేసుకున్నా నేను ఇక్కడ ఛానల్ అయితే బ్లర్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ మన ఛానల్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఛానల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఐ మీన్ వాళ్ళు సిగ్నల్స్ పంపితే ఎలా ఉంటుంది అన్నమాట అందులో ఇంకోటి ఏంటంటే సో వాళ్ళు సిగ్నల్స్ పంపడమే కాకుండా సో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి వెంటనే మనకి వాళ్ళు ఆ ప్రాఫిట్ విన్నింగ్స్ కూడా చూపిస్తారు ఇక్కడ చూడండి చూపిస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా ఆ థౌసండ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ వచ్చాయి అనమాట అండ్ ఇవన్నీ చూపించేది మీకు మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి కాదు మీకు ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలా మంది తెలియకుండానే ఇన్వెస్ట్ చేస్తున్నారు డబ్బులు బాగొట్టుకుంటున్నారు ఎలాగంటే బెట్టింగ్ టైప్లో అనుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారు కొంతమంది అంటే లక్ ఉంటే వచ్చేస్తుంది కదా అని థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే కదా పోతే పోతే అన్నట్టు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అలా కాకుండా ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది వాటితో పోల్చుకుంటే మీకు ఇది మంచి బెనిఫిట్ ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరెవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ అయితే షేర్ చేయండి ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకుంటే మనకి సిగ్నల్స్ అన్నది ఈ రూపంలో వాళ్ళు పంపుతారన్నమాట ఇది సిగ్నల్ ఎలా పంపారని తెలియాలంటే ఇక్కడ చూడడానికి టైం ఉంది చూడడా టూ అవర్స్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ పిఎం అంటే మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి మనకి ఈ సిగ్నల్ అయితే పంపారనమాట మనం ఈ సిగ్నల్ ఏంటంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు స్పాంటైనియస్గా పంపుతారనమాట ఇక్కడ చూసుకుందాం మనం ఇక్కడ డౌన్కి వస్తున్నాము డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇవన్నీ ప్రాఫిట్స్ ఇవి కాదు మనం ఫస్ట్ మీకు సిగ్నల్ చూపిస్తాను సో ఇదిగో ఇక్కడ చూడండి త్రీ అవర్స్ లెవెన్ మినిట్స్ సో త్రీ అవర్స్ లెవెన్ మినిట్స్ దగ్గర వీళ్ళు సిగ్నల్ అయితే పంపారు సో ఇక్కడ పంపినది ఏమంటే వాళ్ళు ఇక్కడే చెప్తారు అసెట్ ఏంటి బై యూఎస్డి అసెట్ సో వాళ్ళు టైమర్ కూడా ఇస్తున్నారు ఇక్కడ చూడండి మనకి ఫైవ్ మినిట్స్ టైమర్ ఇచ్చారు సో ఇక్కడ చూసుకుని ఇక్కడ కూడా ఇచ్చారు పుట్ ఆన్ ఫైవ్ మినిట్స్ ఉంది సో కరెన్సీ ఫేర్ కూడా సారీ కరెన్సీ పేరు కూడా మనకి యూరో బై యూఎస్డీ ఇచ్చారు ఫాలో ద సిగ్నల్ అని టిక్ ఇచ్చారు కదా సో వీళ్ళు ఫాలో ది ద సిగ్నల్ టిక్ ఇస్తేనే మీరు ఆ సిగ్నల్ అయితే ఫాలో అవ్వండి ఇంటూ ఉన్న డీల్ లాస్ట్ వచ్చిన మీరు ఇలాంటివి ఉంటే కనుక ఆ సిగ్నల్ని అయితే ఫాలో అవ్వద్దు ఇక్కడ చూడండి పుట్టి టప్ సో ఇదనమాట మన సిగ్నల్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది మీకు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అది మీరు మీ ఇష్టం సో ఇది బినోమయ కాదు బైనర్ ఆప్షన్ ఏ యాప్లో అయినా సరే ఈ సిగ్నల్ని అయితే ఫాలో అవ్వచ్చు బట్ ఏంటంటే మీరు లైవ్లో ఫాలో అవ్వనమాట లైవ్ సిగ్నల్స్ ఫాలో అవ్వాలి నిన్నటివి రేపటివి ఐ మీన్ నిన్నటివి మొన్నటివి ఫాలో అవ్వకూడదు ఈరోజు సిగ్నల్స్ ఫాలో అవ్వాలన్నమాట అందుకే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని డైలీ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండాలి వీళ్ళు మార్నింగ్ వాటి టెన్ నుంచి ఒక ఛానల్ టెన్ నుంచి మొదలు పెడితే ఒక ఛానల్ లెవెన్ నుంచి వాళ్ళు సిగ్గా ట్రేడింగ్ అయితే మొదలు పెడతారు నైట్ సెవెన్ వరకు ఒకరు ఫైవ్ వరకు వాళ్ళు ఇష్టం అనమాట సో వాళ్ళు డైలీ ఇన్ని ట్రేడింగ్సే చేయాలని లిమిట్ పెట్టుకుంటారు సో చేసిన తర్వాత వాళ్ళు ఈవినింగ్ ఏంటంటే సో వాళ్ళు డైలీ ఎన్ని ట్రేడ్స్ చేశారు అందులో ఎన్ని లాస్ వచ్చాయి ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా వాళ్ళు మనకి చెప్తారనమాట సో మన మీకు అది కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూసారు కదా ఇది ఎస్టర్డే సో ఎస్టర్డే ఏంటంటే చూసారు కదా ఇది అనమాట వాళ్ళు నిన్న చేసిన ట్రేడింగ్స్ మొత్తం సో వాళ్ళు టోటల్ సిక్స్టీన్ విన్స్ టూ లాసెస్ అయితే వచ్చాయన్నమాట అండ్ ప్రాఫిట్ చూసుకుంటే లెవెన్ థౌజండ్ డాలర్స్ వాళ్ళకి ప్రాఫిట్ అయితే వచ్చింది అండ్ ఇదేంటంటే వాళ్ళతో పాటు ఇంకా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ రిజల్ట్స్ అనమాట వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెడుతూ ఉంటే సో వీళ్ళు ఇందులో పోస్ట్ చేస్తారనమాట అలా వీళ్ళు ఏంటంటే సెవెన్ థర్టీ సెవెన్కి నిన్న ట్రేడింగ్ అయితే క్లోజ్ చేశారు సో ఇది టుడే అంటే ఇవాళది అనమాట నేను వీడియో చేసే ఇది ఇవాళది అంటే మీరు వీడియో చూసేది కాదు నేను వీడియో చేసే రోజు ఇది మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ రోజునైతే చేయాలనుకుంటారో ఆ రోజు సిగ్నల్సే ఫాలో అవ్వాలి అది మీకు క్లారిటీ ఉంటుంది అది జస్ట్ చెప్తున్నానంటే మీకు క్లారిటీ ఉండాలి ఆ మాత్రం తెలియకుండా అయితే ఎవరు ఉండరు సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ చూడండి ఇక్కడ నెక్స్ట్ డే లెవెన్ ఫార్టీ టూ ఏఎంకి టైం టు ట్రైడ్ అని చెప్పి వాళ్ళు కొద్ది మనకి ముందే మెన్షన్ చేస్తారనమాట మనం మెయిన్ ఇది ఫాలో అవ్వాలి టైమింగ్స్ ఫాలో అవ్వాలి ఇక్కడ చూడండి లెవెన్ ఫార్టీ ఫోర్కి సో మళ్ళీ ట్రేడింగ్ మొదలు పెట్టారు సో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్నారు లేదా కూడా నాకు ఐడియా లేదు ఇప్పుడు క్లోజ్ చేసినట్టున్నారు ఫీడ్బ్యాక్ అంతా వచ్చింది త్రీ సెవెంటీన్కే ఫీడ్బ్యాక్ ఏదో వచ్చింది ఇంకా సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఇది ఆల్రెడీ అయిపోయిన ట్రేడింగ్ నేను వేరే టైంలో చేస్తున్నాను ఈ సిగ్నల్ ట్రే టైం వచ్చి అయిపోయింది ఆల్రెడీ సో మీకు చూపించడానికి ఎలా చేసుకోవాలన్నా చూపించడానికి చేస్తున్నాను మళ్ళీ మీకు క్లారిటీ ఉండాలి కదా ఎందుకంటే అది ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే రావు ఎందుకంటే అది అయిపోయింది సిగ్నల్ కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే త్రీ లెవెన్కి ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చాడు త్రీ లెవెన్కి ఫైవ్ మినిట్స్ టైం అంటే ఇప్పుడు నేను బినోమో ఓపెన్ చేస్తున్నాను చూడండి సో బినోమోలో ఇక్కడ చూడండి త్రీ ట్వంటీ త్రీ త్రీ లెవెన్ దాటేసింది ఆల్రెడీ త్రీ లెవెన్ దాటేసింది అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రతి వన్ మినిట్కి వీళ్ళు ఒక టైం లైన్ అయితే ఇచ్చారు చూడండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో వాళ్ళు ఏంటంటే టైం చెప్పారు కదా ఫైవ్ మినిట్స్ అని ఇక్కడ చూడండి మీకు సో వాళ్ళు త్రీ లెవెన్కి ఫైవ్ మినిట్స్ అన్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి టైం వచ్చి త్రీ ట్వంటీ త్రీ అయింది సో ఏంటంటే మనం ఎగ్జాంపుల్ ఊహించుకుని వాళ్ళు త్రీ ట్వంటీ త్రీకి మనకి సిగ్నల్ పంపారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు కరెక్ట్గా వినండి ఇక్కడ లేదంటే మీకు అంత తేడా కొడుతుంది సో వీళ్ళు త్రీ ట్వంటీ త్రీకి మనకి సిగ్నల్ పంపారు ఫైవ్ మినిట్స్ టైం అడిగారు అంటే మనం అక్కడి నుంచి ఫైవ్ మినిట్స్ ముందుకు లెక్క పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సో మనం ఏంటంటే ఫైవ్ మినిట్స్ సెలెక్ట్ చేసుకోవాలి టైం ఇక్కడ మనం టైం లేని అంటే ఫైవ్ మినిట్స్ సెలెక్ట్ చేసుకున్నాం వాళ్ళు చెప్పినట్టే సో మీరు ట్రేడ్ చేసేటప్పుడు వాళ్ళు ఎన్ని మినిట్స్ పెడతారో ఏ టైంకి పెడతారో ఆ టైం నుంచి లెక్కబెట్టి ముందుకి ఫైవ్ మినిట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టండి మీరు క్లారిటీ ఏమండి ఇక్కడ ఇక్కడ అమౌంట్ అంటారా మీ ఇష్టం మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అది మీమే డిపెండ్ అయి ఉంటుంది సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఎసెట్ సెలెక్ట్ చేసుకోవాలి అసెట్ సెలెక్ట్ చేసుకోవడం మీకు వచ్చు అది పెద్ద చెప్పేది కాదు బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో మొబైల్లో అయితే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది డెస్క్టాప్లో అయితే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది సో ఇక్కడ నేను క్రిప్టో బై ఐడియాక్స్ సెలెక్ట్ చేశాను ఇక్కడ ఏదో ఉందో చూద్దాం ఆగండి సో వీళ్ళు ఏంటంటే యూరోబై యూఎస్డి బై యుఎస్డి ఓపెన్ చేద్దాం సో యూరో బై యుఎస్డి నేను ఏంటంటే బై యూఎస్డి అసెట్ సెలెక్ట్ చేసుకున్నాను టైం వచ్చి ట్వంటీ ఎయిట్ కానీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం ఇంత స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ మీరు సిగ్నల్స్ ఫాలో అయ్యేటప్పుడు మాత్రం ఫాస్ట్గా ఉండాలన్నమాట ఎందుకంటే సో మీరు ఇదంతా ఫాలో అవుతూనే వెళ్ళాలన్నమాట ఈ టైం గట అప్పుడే మీకు వాళ్ళతో పాటు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓకే మనం యువబై యూఎస్డి సెలెక్ట్ చేసుకున్నాం వాళ్ళు చెప్పిన సెట్ ఆ టైం కూడా పెట్టేసాం ఫిఫ్టీన్ ట్వంటీ టైం అంటే ఫైవ్ మినిట్స్ సో వాళ్ళు అప్పు పెట్టమంటే అప్పు పెట్టాలి డౌన్ పెట్టమంటే డౌన్ పెట్టాలన్నమాట వాళ్ళతో పాటు అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ అయింది సో వాళ్ళు ఒక్కొక్కసారి అప్పు పెట్టమన్నప్పుడు ఏంటంటే సడన్గా గ్రాఫ్ డౌన్ అవడం స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు సిగ్నల్ పెట్టినప్పుడు ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సో మీరు అలాంటప్పుడు ఏంటంటే కంగారుబాడ వాళ్ళు అప్పు పెట్టమన్నారు కదా అని మీరు వెంటనే అప్పు పెట్టకండి సో మీరు వాళ్ళు చెప్పిన తర్వాత చూడండి గ్రాఫ్ ఎట్లా వెళ్తుందని చూసుకున్న తర్వాత మార్కెట్ డౌన్ అవుతుంది అనుకోండి మీరు వెయిట్ చేయండి అది మరీ డౌన్ అయిపోతుంది అనుకోండి ఇంకా మీరు అది వదిలేసుకోండి ఎందుకంటే మనం అన్ని ట్రేడ్స్ మనకి ప్రాఫిట్ రావాలంటే అసలు రావు కొన్ని కొన్ని మనం డైలీ హండ్రెడ్ ఫిఫ్టీ చేసేస్తాం ట్రేడ్స్ అంటే అవ్వదు మినిమమ్ మనకి ఒక ఫైవ్ సిక్స్ ట్రేడ్స్ విన్ అయినా చాలు మరి ఎక్కువగా వెళ్ళినా సరే మనకి అమౌంట్ లూజ్ అయిపోతుంది తప్ప ఏముండదు సో కరెక్ట్గా ఏంటంటే ఈ మార్కెట్ డౌన్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అప్పు చెప్పారు కానీ ఇది డౌన్ అవుతుంది అనుకోండి కానీ ఒక పాయింట్లో అది రేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో మీరు పెట్టడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఇంకా ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి అన్నమాట విన్ అయ్యే పర్సంటేజ్ ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి మనకి సో ఇది నేనే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది మీకు చెప్తాను యూజ్ అవుద్దని అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యునా అంటే అది నేను చెప్పలేను మీరు ఓన్గా ఎక్స్పీరియన్స్ అవ్వండి ఫస్ట్ ఒక రోజు కూర్చోండి ఓన్లీ డెమో అకౌంట్తో సో వాళ్ళు చెప్పిన ట్రేడింగ్స్ అన్ని ఫాలో అవ్వండి ఒక రోజు మాత్రం మీరు పర్టికులర్గా సో వాళ్ళు చెప్పిన సిగ్నల్స్ డెమో అకౌంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఒక తెలిసిపోద్ది ఇది ఫాలో అవ్వచ్చా వేస్టా అని సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఈ సిగ్నల్స్ ఫాలో అవ్వచ్చా అనేది మీకే క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో దాని తర్వాత మీరు ఇన్వెస్ట్ అయితే చేయండి లేదా మీకు నచ్చిన ప్రాసెస్ మీకు తెలిసిన తో అయితే మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోండి ఇంకొక వీడియోలో నేను సో డైరెక్ట్ వాళ్ళు పంపిన లైవ్ సిగ్నల్స్తో వీడియో చేసి అయితే మీకు ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో లేదనుకుంటే మీరు మీ ఓన్గా అయితే ట్రై చేయండి డెమో అకౌంట్లోనే సో ఆ తర్వాత అయితే ఇన్వెస్ట్ అయితే చేసుకో సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుని మీకు వీడియో నేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికైతే ఉపయోగపడద్దు అనుకుంటున్నారో సో ఇలా మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్